అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ మీడియా ఛానల్ అయినటువంటి V5 నిక్స్ మరి వారి యొక్క అధినేత నా మంచి మిత్రుడు ఆత్మీయుడు వెంకట్ గారు, మరి వారి బృందం అయినటువంటి ప్రజ్వల గారు, చంద్రశేఖర్ గారు, శేఖర్ గారు, మరియు కిరణ్ గారు, మరి ఇతర బృందం. మాది కేవలం రాజకీయ మీడియా రంగ అనుబంధం కాకుండా ఒక కుటుంబ అనుబంధం చేపట్టి వారు నన్ను ఇట్లా గౌరవించటం సాధారణంగా ఒక మీడియా సంస్థ మధ్య మరి రాజకీయ నాయకుడి మధ్య కేవలం రాజకీయ మీడియా అనుబంధమే కాకుండా ఒక కుటుంబ సైద్ధాంతిక అనుబంధం కూడా ఉంటుందని ఈరోజు నిరూపిస్తుంది. వారికి, వెంకట్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మా వెంకట్ గారికి తెలుసు, మేము లక్ష్యం కొరకు రాజకీయాలు వచ్చాము, పదవుల కొరకు రాలే. ఎందుకంటే లక్ష్యం చేరాలంటే రాజకీయ అధికారం కూడా అవసరం. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కావడంతో బీజేపీ సిద్ధాంతమైనటువంటి ఆర్టికల్ 370 రద్దు కానీ, లేదా రామాలయ నిర్మాణం కానీ, జిఎస్టీ అమలు కానీ, ట్రిపుల్ తలాక్ రద్దు కానీ, ఇవన్నీ చేయగలిగినంటే ఓన్లీ పొలిటికల్ పవర్తో చేయగలిగారు. అందుకొరకే నేను కూడా బిలీవ్ చేస్తాను, మనం రాజకీయాలకు దూరంగా ఉండి విమర్శిస్తే, ప్రత్యేకించి ఇది ఏదైతే చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉంటారు చాలామంది, డర్టీ పాలిటిక్స్ అనే పదం వాడే వాళ్లకు నా సూచన, రాజకీయాలు అన్నీ శాసిస్తాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుడు అనే నమ్మకం రాజకీయ నాయకుడు యథార్థం. దేవుడిని మనం పూజించగలం, ఇస్తాడో లేదో తెలియదు, కానీ రాజకీయ నాయకుడు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. అందుకొరకు రాజకీయాలకు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, నిస్వార్థంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రాజకీయాలు ఉండాలి. దూరంగా ఉండి క్రిటిసైజ్ చేయటం కాదు, ఉండాలి. ఉన్నప్పుడే నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసే నీకు ఆ యొక్క అర్హత ఉంటుంది. రెండోది ఏంటంటే, నాది పొలిటికల్ ఫిలాసఫీ వెరీ సింపుల్. మోడీ గారి లాగా ఆయన కూడా లక్ష్యంతో వచ్చినాడు, రేపు ప్రధానమంత్రి అయిపోయినాక ఎక్కడో రిటైర్ అవుతాడు, పెద్ద పదవి పోతే ఏదో కుంగిపోడు లేకుంటే వంగిపోడు. అట్లనే నాకు కూడా లక్ష్యం ఏంటంటే, నేను బిలీవ్ చేసేది ఆర్థిక సమతుల్యత. ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, మతాలు మధ్య విభేదాలు కేవలం ఆర్థిక అసమానతల కారణంగానే వస్తున్నాయి. నాది సింపుల్ ఎజెండా, లేనోడిని ఉన్నోడు చేయాలి. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ. అండ్ సెకండ్ ఏంటంటే, ఈ యొక్క రాజకీయ పార్టీలు, నాయకులు మరియు ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేయకుండా పర్వాలే, కానీ నాణ్యమైన విద్యా వైద్యాన్ని వారికి అందించగలిగితే, ఐదర్ ఫ్రీ ఆర్ ఎఫర్డబుల్ అందించగలిగితే, అదే 10 కోట్ల పథకాలకు సమానం. దీన్ని అమలు చేయడానికే నా జీవిత లక్ష్యం, రాజకీయ లక్ష్యం చేపట్టి దానికి మా V5 కుటుంబ సభ్యులందరూ అన్ని వేళలా ఈ యొక్క లక్ష్యాన్ని తీసుకెళ్ళటానికి సహకరిస్తున్నారు. ఇంకా ఎలక్షన్లో కూడా వారి సహకారం మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.